వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుజుకుపడ్డారు ఇంత పనికి మాలిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని విమర్శించారు పొదలకూరు మండలం బిరదవోలు పార్లపల్లి గ్రామాల్లో మిచంగ్ తుఫాన్తో దెబ్బతిన్న నిమ్మ తోటలను ఆయన పరిశీలించారు తుఫాను తో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు మా పంచాయతీలో సుమారు మూడు వేల నుంచి నాలుగు వేలు పైగా మా పంచాయతీలో నిమ్మ చెట్లు ఉన్నాయి నాలుగు వేలుగా ఐదు వేలు కూడా ఉన్నాయి ఒక్కొక్క ఊరికి ఇకపోతే నిమ్మ చెట్లు మాకు సుమారు సుమారు సంవత్సరానికి వచ్చి ఒక చెట్టుకు వచ్చి పదివేలు దాకా ఆదాయం ఉండేది పోతే ఈ సంవత్సరం తుఫాను వల్ల చెట్లు చాలా పడిపోయి అన్ని దెబ్బతినిపోయినాయి మాకు మంచి లాస్ వచ్చింది కాయలన్నీ రాలిపోయినాయి మాకు దయచేసి ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం అంది కోరుతున్నాము ఒకన్నర నుంచి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా వచ్చింది ఒక్కొక్క తోటను బట్టి పోతే మాకు ఇంకే పైరు లేదు నిమ్మ చెట్లు తప్పితే మాకు వరి ఉంటే చెరువుల కింద పండుతుంది పండదు పడినది కూడా మాకు తెలియదు నీళ్ళు రావు కొన్ని చెరువులకి కొన్ని చెరువులు ఉండి పోతే మాకు నిమ్మ చెట్లు మీద ఆధారపడడం మాకు దయచేసి ఈ నష్టాన్ని గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా కోరుచున్నాము రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఇంత గౌరవం మేము ఇప్పుడు చూడ ఇప్పుడు ఈ చినీ తోట లెమన్ గార్డెన్స్ ఒక్క పొదలకూరు మండలంలో పదివేల ఎకరాలు ఉన్నాయి చాలా మొత్తం చెట్లు తిరగబడిపోయినాయి కొన్ని వేలు ఉన్నాయి పూత కంప్లీట్ రాలిపోయింది పదివేల ఎకరాలు నెక్స్ట్ క్రాప్ మార్చ్ ఏప్రిల్లో చేతికి వచ్చే కాయలు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఎకరాకు వచ్చేది పూర్తిగా పింది రాలిపోయింది వాళ్ళకి ఏమి రాదు లక్ష రూపాయలు పెట్టుబడి పోయింది అట్లే అక్కడ నార్లు పోసుకునే వాళ్ళు అంతా పోయింది అరితో అరటి తోటలన్నీ దెబ్బతినిపోయినాయి నేనేమంటాను ఈ ఒక్క పొదలకూరు మండలంలో మంత్రి సొంత మండలంలో పదివేల ఎకరాల్లో రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు దిగుబడి వచ్చే పంట పోయింది అనేది నిర్వాదాంశం ఏ ఎకరాల్లో కూడా పంట రాదు తోటలు కానీ పదహారు వందల ముప్పై ఆరు ఎకరాలు రాశారంటే కొరవ ఎక్కడ న్యాయం జరిగింది అగ్రికల్చర్ మినిస్టర్ సొంత మండలంలో దిక్కు లేకపోతే తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు రామిరెడ్డికి ఎనిమిది ఎకరాలు ఉంది టోటల్గా స్పాయిల్ అయిపోయింది పడిపోయిన చెట్లు పూత రాలిపోయింది ఏ రూపాయి రాదు ఎకరాక లక్ష్య పోయింది ఒక్కరు ఈ రోజుకి ఆ పొలం చూసినోడు లేడు కానీ ఇక్కడ మాత్రం రిపోర్టు పదహారు వందల ముప్పై ఆరు ఎకరాలు